గుంటూరులో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని, సద్గతులు ప్రాప్తించాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కందుకూరి ఘటన మరువక ముందే ఇది జరగడం బాధాకరమన్నారు. నిర్వాహకుల వైఫల్యం వల్ల ముగ్గురు మరణించారన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వీర్రాజు కోరారు. నిన్న గుంటూరులో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా వారికి సద్గతులు లభించాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మొన్న కందుకూరులో జరిగిన సంఘటన మరొక ముందే ఇది జరగడం నిర్వాహకుల వైఫల్యం. అమాయకమైన ప్రజల ప్రాణాలతో చెలగాటం సరికాదు. ఇలాంటి దుర్ఘటన రాబోయేటువంటి రోజుల్లో జరగకుండా జాగ్రత్త పడాలి. పాలకపక్షం కానీ, ప్రభుత్వ ప్రతిపక్షం కానీ, అధికారమే పరమావధి అనే ఆలోచనతో ఇలాంటి చర్యలు పేద ప్రజల జీవితాలతో చెలగాటంగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని విద్యాధరపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. ఇరు దేవేరులతో ఉత్తర ద్వారాన కొలువు తీరిన శ్రీవారిని దర్శించుకున్న భక్తజనం పులకాంకితులయ్యారు. ఏలూరు రోడ్ రామమందిరం, విద్యాధరపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్తర ద్వార దర్శనం కోసం తరలి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనంతో పాటు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రాతకాల అర్చన, 4:45 ఉత్తర ద్వారం గుండా లక్ష్మీ పద్మావతి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవేరులు ఈరోజు వైకుంఠ నారాయణుడిగా లక్ష్మీనారాయణుడు యొక్క దర్శనాన్ని అందించడం జరిగింది. భక్తాదులు వేలాదిగా తెల్లవారుజాము నుంచి స్వామి యొక్క దర్శనాన్ని చేయడం జరుగుతుంది. చతుర్వేద పారాయణ, నారాయణ ఉపనిషత్తు, చక్కగా ధనుర్మాస వ్రత దీక్షతో పురస్కరించుకొని స్వామివారి యొక్క ప్రాతకాల అర్చన, విశేషమైన గోవిందనామ స్మరణల మధ్య ఈరోజు స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనాన్ని ఇవ్వడం జరుగుతుంది. వైఖాన సాగమ శాస్త్రోక్తంగా స్వామివారి యొక్క నిత్య కైంకర్యాలు జరుపుకుంటున్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో స్వామివారికి ప్రతి సంవత్సరం విశేషమైనటువంటి ఈ వైకుంఠ ఏకాదశి, 24 ఏకాదశుల్లో విశేషమైనటువంటి ఏకాదశి. ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాస దీక్షగా ఉండి లేదా స్వామివారిని ప్రాతకాలమే దర్శనం చేసుకుని అష్టాక్షరీ మహామంత్రాన్ని కానీ ద్వాదశాక్షరీ మహామంత్రాన్ని కానీ జపం చేసిన, స్వామి యొక్క నామాన్ని పలికిన విశేషమైన ఫలితం వచ్చేటువంటి ఈరోజు కళ్యాణ వెంకటేశ్వరుడు స్వామివారికి వైకుంఠ నారాయణుడిగా దర్శనమిస్తారు. వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు అమ్మవారులు ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చేటువంటి రోజు, ముక్కోటి దేవతలతో భూమి మీదకు వచ్చి భక్తుల్ని అనుగ్రహించేటువంటి రోజుగా ఈరోజు చెప్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యేటువంటి ఈ రోజు నుంచి ఏ భక్తుడైనా స్వామి దర్శనాన్ని చేసిన వెంటనే స్వామికి పుణ్యప్రదమైనటువంటి ఫలాలను ఇచ్చేటువంటి ఏకాదశి. అన్ని రకాలుగా ఈ సంవత్సరం మొత్తం భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని, భక్తాదులు సమస్తమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి, అనారోగ్య సమస్యలు ఇచ్చా ఉపశమనాన్ని పొందడం కోసం విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలతో కళ్యాణ వెంకటేశ్వరుడు యొక్క ఆలయంలో స్వామి యొక్క అర్చనా కైంకర్య పూజా కార్యక్రమాలతో విశేషంగా వేలాది భక్తులతో స్వామి యొక్క నామంతో ఈరోజు దర్శనాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాగా ఏలూరు రోడ్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన కోదండ రామ మందిరంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున ఉత్తర ద్వారంలో ప్రత్యేకంగా స్వామివారి ఉత్సవ మూర్తులను ఉంచి ఆలయ ప్రధానార్చకులు కొండూరు మురళి ఆచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉదయం నుంచి స్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య కూడా స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి, దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. అందుచేత ఈరోజు విష్ణాలయాల్లో శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారంగా దర్శించి సకల పుణ్యాలు పొందవచ్చు, అలాగే సకల పాపాలు కూడా నశించిపోతాయి. విష్ణువుని ఉత్తర ద్వారంగా దర్శించినట్లయితే సకల సంపదలు కలుగుతాయి. దీన్నే సంతాన ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి వ్రతాన్ని చక్కగా పద్ధతిగా భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లయితే సంతానం లేని వాళ్ళకి తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. ఎన్ని పాపాలు చేసినా ఇంతటితో పాపాలన్నీ దహించబడతాయి, మళ్ళీ పాపం చేయకుండా ఉండాలి. అలా చేసినట్లయితే ఈ వైకుంఠ ఏకాదశి పరమ పుణ్యప్రదమైనటువంటి పర్వదినం. శ్రీ మహావిష్ణువుకి విశేషంగా సంతోషించి సకల వరాలు ఇచ్చేటువంటి ఈ వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారంగా దర్శించి భక్తులంతా కూడా తరించవలసిందిగా కోరుతున్నాం. గన్నవరం విమానాశ్రయంలో చెస్ ఛాంపియన్ కోనేరు హంపికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్రిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ సాధించి నగరానికి చేరుకున్న హంపిని రాష్ట్ర క్రీడా సంఘాల ప్రతినిధులు, కుటుంబ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా కోనేరు హంపి మాట్లాడుతూ, December 25 నుండి 30 వరకు కజకిస్తాన్లో వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్రిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్లో పాల్గొని సిల్వర్ మెడల్ దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నారు. గన్నవరం విమానాశ్రయంలో చెస్ ఛాంపియన్ కోనేరు హంపికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్రిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ సాధించి నగరానికి చేరుకున్న హంపిని రాష్ట్ర క్రీడా సంఘాల ప్రతినిధులు, కుటుంబ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా కోనేరు హంపి మాట్లాడుతూ, December 25 నుండి 30 వరకు కజకిస్తాన్లో వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్రిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్లో పాల్గొని సిల్వర్ మెడల్ దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నారు. విజయవాడ నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు పిల్లలకు మంచి అనుభూతిని కల్పించే విధంగా తాజ్మహల్ ఎగ్జిబిషన్ అందుబాటులోకి తీసుకువచ్చామని నిర్వాహకులు కృష్ణ తెలిపారు. కృష్ణానది తీరాన ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లో అనేక రకాల ఫుడ్ ఐటమ్స్తో పాటు జెయింట్ వీల్, చిన్నారుల గేమ్స్ అందుబాటులో ఉంచామన్నారు. భవానీపురం బాబూరివారి గ్రౌండ్లో తాజ్మహల్ ఎగ్జిబిషన్ సందర్శకులను ఆకట్టుకుంది. న్యూ ఇయర్ సెలవు రోజు కావడంతో వేలాది మంది నగరవాసులు తరలి రావడంతో ఎగ్జిబిషన్ ప్రాంగణం కిటకిటలాడింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రాలు, చిన్నారుల ఆట వస్తువులు, ఫ్లవర్ స్పాట్, చిన్నారుల బోట్ షికార్, తాజ్మహల్ నమూనా, ఎర్రకోట నమూనాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు కృష్ణ మాట్లాడుతూ, నగర ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు పిల్లలతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలనే సంకల్పంతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. February 6 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆయన వివరించారు. ఈ యొక్క ఎగ్జిబిషన్లో వాస్తవానికి విజయవాడ ప్రజలకు ఎంటర్టైన్మెంట్ కొరమైన ఈ నేపథ్యంలో మంచి వినోదం అందించే కార్యక్రమంలో భాగంగా మన తాజ్మహల్ ఎగ్జిబిషన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. కేవలం తాజ్మహల్ ఎగ్జిబిషనే కాకుండా భారతదేశం నుండి నలుమూల నుండి చేసిన స్టాల్స్, అలాగే మహిళలకు వస్తే బ్యాంగిల్స్, చప్పల్స్, బ్యాగ్స్, జ్యువెలరీ ఐటమ్స్, గృహోపకరణాలు, అదేవిధంగా అత్యాధునికమైన లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ జెయింట్ విల్, కొలంబస్, సెలంబో, డ్రాగన్ ట్రైన్, బ్రేక్ డ్యాన్స్, ఎంటర్ప్రైజెస్, రివాల్వింగ్ టవర్, పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాటర్ బోట్, ఎయిర్ బౌన్సర్స్, బ్యాటరీ కార్స్, చిన్నపిల్లల స్కూటర్స్, మినీ జెయింట్ విల్, అదేవిధంగా మినీ టోరా టోరా, ఇంకా ఎన్నో చిన్నపిల్లలకు అత్యాధునికమైన అమ్యూజ్మెంట్ రైడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ అమ్యూజ్మెంట్స్ కాకుండా నోరు నుంచే విజయలక్ష్మి సిమ్లా బజ్జీ స్టాల్స్, ఢిల్లీ మసాలా పాపడ్, అదేవిధంగా గోబీ మంచూరియా, న్యూడిల్ ఫ్రైడ్ రైస్, ఢిల్లీ చాట్ బండార్, స్మోక్ బిస్కెట్, ఇలాంటి అనేకమైనటువంటి తినుబండారాలు విజయవాడ సందర్శకులకు అందుబాటులో ఉండడం జరిగింది. అదే కాకుండా సువిశాలమైన పార్కింగ్ సదుపాయం గ్రౌండ్కి ఉండడం చాలా గమనార్హం. అనేక వేల మంది వచ్చినప్పటికీ కూడా చాలా పార్కింగ్ ఫెసిలిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ యొక్క తాజ్మహల్ ఎగ్జిబిషన్ని ఈ తాజ్మహల్ యొక్క ఎగ్జిబిషన్ February 6 వరకు సందర్శకులు అందుబాటులో ఉంది. కావున ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ యొక్క తాజ్మహల్ నమూనాని సందర్శకులు
ఒక స్వీయ చిత్రాలను చరవాణిలో బంధించాలని ఒక ఎగ్జిబిషన్ ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను ఇట్లా నిర్వాహకులు పి కృష్ణ ఏ రాజకీయ పార్టీ అయినా తమ సామాజిక వర్గానికి లేదా అగ్రకులాలకు మాత్రమే పదవులు ఇస్తున్న ఈ రోజుల్లో ఎస్సీ వర్గానికి చెందిన తనకు గ్రామ అధ్యక్ష పదవి ఇవ్వటం ఎంతో ఆనందంగా ఉందని జనసేన పార్టీ పెనుమాక అధ్యక్షుడు చాపల గిరిబాబు తెలిపారు తనపై నమ్మకంతో పదవి ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు జనసేన పార్టీ పెనమాక గ్రామ కమిటీని ఏర్పాటు చేసింది గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఎస్సీ వర్గానికి చెందిన శ్యామల నాగేశ్వరరావు నియమితులయ్యారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు నాగేశ్వరరావుని అభినందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అనగారిన వర్గాలకు అధికార ఫలాలు అందాలన్న పవన్ కళ్యాణ్ ఆశయానికి అనుగుణంగా అధ్యక్ష పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనకు కేటాయించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు పెనుమాక గ్రామంలో ప్రమాదవశాత్తు మరణించిన జనసైనికుడు కత్తిరాజు కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు జనసేన పార్టీ ఆశయాలకు అనుగుణంగా ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీగా బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం దిశగా జనసేన పార్టీ సిద్ధాంతాలు ఉంటాయని చెప్పి ఈ రోజున ఇక్కడ తెలుగుదేశం కానీ వైసీపీ వాళ్ళు కానీ వారి వారి సామాజిక వర్గాలకి పదవులు ఇచ్చి వాళ్ళు పరిపాలన నడుపుతున్న దిశలో ఈ రోజున జనసేన పార్టీ ఒక బీసీ సోదరులకి అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరికీ కూడా గ్రామ పదవులు ఇచ్చి జనసేన పార్టీని మరింత బలోపేత దిశగా ప్రయాణిస్తుందని చెప్పి ఈ రోజున కమిటీ అనౌన్స్ చేయడం జరిగింది దీనికంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం రాష్ట్ర మొత్తం మీద ఏకైక నిజాయితీగా నడుపుతున్న వ్యక్తి ఎవరన్నా ఉంటే పవన్ కళ్యాణ్ గారే ఈరోజున అదే దిశగా మా మంగళగిరి నియోజకవర్గం కూడా ప్రయాణించి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసే దిశగా మేము ప్రయాణిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను అలాగే ఈరోజున ఇక్కడ ఒక జనసేన పార్టీ కార్యకర్త ప్రమాదవశాత్తు చనిపోతే అతనికి మా జనసైనికులంతా కూడా అండగా శెట్టి రామకృష్ణ కానీ అలాగే సామల నాగేశ్వరరావు కానీ అలాగే కోటేష్ బాబు గారు కానీ కలిసి ఆ కుటుంబానికి అండగా ఒక 25,000 రూపాయలు బాండ్ చేసి కుటుంబానికి ఇవ్వడం జరిగింది వారిని కూడా ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాం థ్యాంక్ యూ తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటైన బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు ఏపీలో కూడా విస్తరించనున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన పలువురు నాయకులు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరేందుకు విజయవాడ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు ఉజ్జినేని వంశీ తదితరుల నేతృత్వంలో రాజీవ్ గాంధీ పార్కు నుంచి కార్లతో ర్యాలీగా నాయకులు హైదరాబాద్ పయనమయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటైన బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు ఏపీలో కూడా విస్తరించనున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన పలువురు నాయకులు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరేందుకు విజయవాడ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు ఉజ్జినేని వంశీ తదితరుల నేతృత్వంలో రాజీవ్ గాంధీ పార్కు నుంచి కార్లతో ర్యాలీగా నాయకులు హైదరాబాద్ పయనమయ్యారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.